ప్రేజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 146వ కీర్తన 1:2. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. అవును, దావీదు భక్తుడిలాగూ అంటున్నాడు కదండి, యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. అవునండి, మన ప్రాణం ద్వారా కూడా మనము దేవుణ్ణి స్తుతించేవారుగా, కీర్తించేవారుగా, మనము గణపరిచేవారుగా మనం ఉండాలి. అవును, ఆయన చేసిన ఉపకారం మేళ్ళను మనము దేన్ని మరొక కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా మనం ఉండాలి. మన జీవిత కాలమంతయు ఏం చేయాలండి? యెహోవాని స్తుతించాలి. అలాగే మన బ్రతుకు కాలమంతయు మన దేవుని ఏం చేయాలండి? కీర్తించేవారిగా మనం ఉండాలి. అవునండి, ఇలా ఉన్నామంటే అది కేవలం దేవుడి కృపే. అవును, ఈరోజు ఇలా సజీవ రెక్కల చాటున, ఆయన సజీవ రెక్కల చాటున మనల్ని కాశీదాసి కాపాడిన దేవాది దేవుడికి మనం ఏం చేయాలండి? కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించేవారిగా మనం ఉండాలండి. ఇలా ఉన్నా ఉంటుంది కేవలం దేవుడి కృపే. అవును, దాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుడి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా మనం ఉండాలి. అవును, అనేక మంది లోకంలో ఉన్నారు మనకన్నా అందచందగలవారు, మనకన్నా ఆస్తిపాస్తి గలవారు, అలాగే మనకన్నా జ్ఞానవంతులు విద్యావంతులు ఉన్నారు. అయినప్పటికీ వారికి లేని యోగ్యత, వారికి లేని ఈ జీవితం, మనకిచ్చిన విధానం బట్టి మనం ఏం చేయాలండి? దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. అవును, ఆయన సజీవ రెక్కల చాటున మనల్ని కాశీదాసి కాపాడిన దేవా దేవుడికి మనం ఏం చేయాలండి? కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా మనం ఉండాలి. అవునండి, ఈరోజు మనము దేవుడు ఈ ఇచ్చిన ఈ జీవితం బట్టి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేని స్థితిలో ఉన్నాయేమో. దేవుడు మాట్లాడుచున్నాడు, అవునండి, ఆయన ఇచ్చిన ఈ జీవితం మనమే ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విధంగా మనం ఉండట్లేదేమో. ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇవ్వట్లేదేమో. ప్రార్థించాల్సిన సమయం మనం ప్రార్థించట్లేదేమో. కీర్తించాల్సినప్పుడు ఆయన్ని కీర్తించలేకపోతున్నామో, ఆయన్ని ఘనపరచలేకపోతున్నామో, ఇంకా ఆయన్ని మహింపరచలేకపోతున్నామో. ఒక్కసారి ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందామండి. అవును, ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట దావీదు భక్తుడు ఇలాగూ అంటున్నాడు కదండి, యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతించుడి. అవును, మన ప్రాణం ద్వారా దేవుణ్ణి స్తుతిస్తున్నామా? మన జీవిత కాలమంతయు దేవుణ్ణి స్తుతిస్తున్నామా? మనం బ్రతుకు కాలమంతయు దేవుణ్ణి కీర్తిస్తున్నామా? మనకి సమయం ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించడం, సమయం లేనప్పుడు దేవుణ్ణి స్తుతించకపోవడం, అలా ఉండకూడదు. కానీ మనం ఎట్టి సమయంలో ఉన్నప్పటికి కూడా మనం ఏం చేయాలని? దేవుణ్ణి స్తుతించేవారుగా మనం ఉండాలండి. లేచినప్పటికీ మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. కూర్చున్న దేవుణ్ణి స్తుతించేవారుగా మనం ఉండాలండి. అవును, పాటల ద్వారా స్తుతించవచ్చు. మన పెదవుల ద్వారా దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారుగా మనం ఉండాలండి. ఏ సమయంలో అయినప్పటికీ మనము మన హృదయాన్ని ఆయనకి సమర్పించి, నా ప్రాణమా, నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నానని యెహోవాను బట్టి మనం ఏం చేయాలండి? కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారుగా మనం ఉండాలండి. అవును, దావీదు అలాగూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు కాబట్టి గొర్రెల కాపరి అయినప్పటికీ దావీదు రాజుగా దేవుడు చేశాడని. అవును కూడా, మనము కూడా అలాగూ ఏ సమయంలో ఉన్నప్పటికీ మనము కూడా కృతజ్ఞతాస్థుతులు చేస్తే కనుక దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదం మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప మనం అందరం పొందుకునేలాగా దేవుడు కృప మనకి దయచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలయ్యా. అవును తండ్రి, దావీదు భక్తుడు నన్ను ఎలాగూ నేను స్తుతించాడో అలాగూ మేము కూడా నేను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు అట్టి కృపను మాకు అనుగ్రహించి దావీదు పొందుకున్న ఆశీర్వాదాలు కూడా మేము కూడా పొందుకుంటానికి అట్టి కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.